వెల్కమ్ టు వైబ్రాంట్ నేను మీ శివాని సుకుమార్ అలు అర్జున్ కలిసి పుష్ప టూని బాగానే చెక్కుతున్నట్టుగా కనిపిస్తోంది మనకి ఇక ఇంతవరకు షూటింగ్ ను పూర్తి చేయలేకపోతున్నారు వాళ్ళు ఆగస్టు పదిహేనున డెడ్ లైన్ పెట్టుకున్నారు కానీ షూటింగ్ ను పూర్తి చేయలేకపోయారు ఇక ఇప్పుడు ఈ మూవీని అయితే డిసెంబర్ ఆరుకి వాయిదా వేశారు షూటింగ్ ను గ్యాప్ దొరకడంతో బన్నీ తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కి కూడా వెళ్ళిపోయారు ఇక ఆదివారం నాడు బన్నీ రిటర్న్ అయితే అయ్యారు అయితే ఎయిర్పోర్ట్ లో బన్నీ లుక్స్ చూసి అంతా కూడా షాక్ అవుతున్నారు ఇప్పుడు బన్నీ గెడ్డమే తీశారు తన గెడ్డాన్ని ట్విమ్ చేసుకున్నాడు పుష్ప సెట్స్ లో కనిపించడమే లేదు తన గెడ్డాన్ని ట్విమ్ చేశాడు బన్నీ పుష్ప స్టైల్లో అసలు కనిపించడం లేదు ఫ్లైట్ లో ఎవరో ఒకరు బన్నీ లుక్ ని చూపించారు గెడ్డాన్ని ట్విమ్ చేసుకున్న బన్నీని చూపించారు ఇక ఆ గెడ్డం పుష్పరాజ్ లుక్ ని రావాలి అంటే టైం బాగానే పట్టేలా ఉంది అసలు ఈ గెడ్డాన్ని ఎందుకు తీయాల్సి వచ్చింది అని అభిమానులు అందరు కూడా అనుకుంటున్నారు ఇప్పుడు ఇక సుకుమార్ బన్నీ మధ్య గ్యాప్ కూడా ఏర్పడిందని అందుకే ఇలాగా ఇద్దరు ఎడమొహం పెడమొహంగా ఉన్నారని నెట్టింట్లో ఒక టాక్ కూడా ప్రచారంలోకి అయితే వచ్చింది బన్నీ ఏమో పుష్పాన్ని మూడు టీములుగా విడగొట్టి చేయాలని అంటున్నాడట కానీ సుక్కు ఏమో అవన్నీ వద్దని అంటున్నాడట అలాగా ఈ ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చిందని ఇండస్ట్రీలో టాక్ అయితే వినిపిస్తోంది ఇక బన్నీ ఇలాగా గిడ్డం లేకుండా కనిపించడంతో ఇప్పుడు ఎలాగా షూట్ చేయాలని సుక్కు అన్నాడట ఇక దీంతో సుక్కు కూడా హట్ అయ్యి అమెరికాకి వెళ్ళిపోయాడని అంటున్నారు కొంతమంది అయితే ఇందులో ఎంత నిజం ఉంది అన్నది మాత్రం పుష్ప యూనిట్ కి మాత్రమే తెలియాలి కానీ బన్నీలాగా గెడ్డం ట్విమ్ చేసుకొని కనిపించడం అయితే అందరికీ షాకింగ్ గానే ఉందని చెప్పాలి ఇక ఈ గెడ్డం మళ్ళీ పెరగాలి పుష్పరాజ్ లుక్ లోకి మారాలి అంటే మినిమం నెల రోజులైనా ఈజీగా పడుతుంది ఇక అంతవరకు కూడా టూ షూటింగ్ అయితే జరగదు ఇక అంతవరకు మిగిలిన పనుల్ని పూర్తి చేస్తారా లేదంటే టీం అంతా కూడా ఖాళీగానే ఉంటుందన్నది అన్నది మాత్రం మనం చూడాలి ఈ మూవీ కోసం ఇప్పటికే చాలా మంది చాలా సార్లు డేట్ ను అడ్జస్ట్ చేసుకుంటూ వస్తున్నారన్న సంగతి కూడా మనకు తెలిసిందే ఫర్ మోర్ అప్డేట్ సబ్స్క్రైబ్ టు వైబ్రాంట్